వెంకటేశు మంత్రము వేరి నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను. ఎవరైతే ఇప్పుడే వచ్చారో పార్టిసిపేషన్ కి రూల్స్ చెప్తాను మేడం. మీరు ఒకసారి నేమ్ ఫస్ట్ రోల్ ఎన్రోల్ చేసుకోండి అక్కడ. నా పేరు మీకు అందరికీ తెలుసు తెలియదు. నా పేరు కామేశ్వరరావు అండి. మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య జనరల్ సెక్రటరీ ప్రభాకర్ శాస్త్రి గారు మేము హిందూ ధర్మం సపరక్షణ సమితి నుంచి వారు కూడా ఉన్నారు ఇక్కడ. రమగారు ఇది బాగుందండి. ఇది సింపుల్ చాలా బాగుంది. అది కూడా చాలా బాగుంది. ఒకటి ఇటువైపు పెడితే ఒకటి ఇంకోవైపు పెట్టారు కదా. ఇది అమ్మాయి వేసింది. చాలా బాగుంది కదా. అట్టి కూర్చుని నేను ఎక్కడ తీయను ఇక్కడ కూర్చో. ఇక్కడ చూడు అందరూ.
హిందువులు అని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేస్తారని నా అభిప్రాయం. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు హిందువులు అన్న వాళ్ళు మనం ఇంటి ముందు పొద్దున్నే ముగ్గు పెడతాం. ప్రతిరోజు మనం ఇంటి ముందు ముగ్గు పెట్టకుండా ఇంట్లోంచి ఎవ్వరు బయటికి వెళ్ళరు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్స్ మేము 8 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. కాకపోతే కనకరాజు గారి తోటలో చేసేవాళ్ళం. ఈసారి బ్రాహ్మణ సమాఖ్య మళ్ళీ హిందూ ధర్మ రక్షణ సమితి ఇద్దరం కలిసి చేద్దాము అని కలిసి వెళ్దాం అనుకున్నాము. ఆ సంస్థలో మీరు కూడా మెంబర్స్ అయ్యి వాలంటీర్స్గా ఉండాలని మా ఆశ. అంటే కండక్ట్ చేద్దామని 3 అంతులు మేము అనుకుంటున్నాము. సో మేడం గారు కూడా చెప్పారు ప్రతి సంవత్సరం ఇక్కడే కండక్ట్ చేయండి అమ్మా అని. సో ఆవిడకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ 14వ తారీఖు 6 ఇంటికి 5:30కి మన కనకరాజు గారి తోటలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కోలాటాలు కానీ, డప్పుల వాయిద్యాలు కానీ, పాటలు పద్యాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. అంటే సంక్రాంతి లక్ష్మి, భార్య లక్ష్మి అన్నట్టు సీరియల్ నెంబర్ 4 మంజుల గారికి శ్రీమతి రాధికారాణి గారి ద్వారా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. చప్పట్లు పెట్టాలండి, ఎంకరేజ్మెంట్ అంతా. సో నెక్స్ట్ 3rd prize సీరియల్ నెంబర్ 5 తిరుమల గారు, సీరియల్ నెంబర్ 8 మీనన్ 2nd prize విజేత అండి, సీరియల్ నెంబర్ 21 రేఖ 2nd prize అండి. అండ్ 1st prize గోస్ టు మాధవి, సీరియల్ నెంబర్ 10. సో ఎందుకంటే ముగ్గులు అంటే ముగ్గుల్లాగే వేశారు కాబట్టి సో అందుకని 1st prize వచ్చింది అండి ఆవిడకి, సీరియల్ నెంబర్ 10. సో విజేతలు నిర్ణయాలు, ప్లీజ్ కమ్. 1st prize లాస్యప్రియ, సీరియల్ నెంబర్ 11 1st prize అని వాళ్ళు ఇచ్చినందుకు చిరు కానుక. ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ముగ్గుల పోటీలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేసారండి. సో ఎవ్రీ ఇయర్ ఏ డేట్ ఉంటుందో మీకు ముందుగా అనౌన్స్ చేస్తాం.